తెనాలిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారందరూ కూడా తమ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు దీనికి సంబంధించి ప్రధానంగా 9వ వార్డులో మనం ఉన్నాం ఈరోజు. 9వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నాగలక్ష్మి ప్రసన్న గారు పోటీ చేస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలందరినీ కలుపుకొని వారందరితో కూడా వారి సమస్యలు తెలుసుకుంటూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. వారి ప్రచారానికి కూడా ప్రజల నుండి కూడా విశేష స్పందన వస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి లక్ష్మీ ప్రసన్న గారు, నాగలక్ష్మి ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ నడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఇటు 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. మీరు గత 10 రోజులుగా ప్రచారం కూడా చేపడతా ఉన్నారు. ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? వారు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. మాకు కొన్ని కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళంతా. మేము అధికారంలోకి వస్తే మేము అవన్నీ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఏవన్నీ మేము చూస్తామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నాం. ఎట్లా ఉంది మీరు ప్రజలు ప్రధానంగా ఈ వార్డుకు సంబంధించి? నాజర్పేట అనేది కూడా పట్టణంలో చాలా కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని స్వాగతం పలుకుతా వారు ప్రచారానికి మద్దతు తెలుపుతా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏ సమస్యలు వారు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? దోమలు బాగా ఎక్కువ మంచినీళ్ళ సమస్య, దోమల సమస్య చెప్తున్నారండి. ఎక్కువగా నీటి పారుదల గురించి చెప్తున్నారు. మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే 10వ తేదీన ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. 10వ తేదీన మీరు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తూ ఉన్నారు. చివరిగా ప్రజలకు ఈ వార్డు సంబంధించి, ఈ వార్డు స్థానికురాలుగా మీరు ఈ వార్డుకు సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ సైకిల్ గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాము. అఖండ మెజారిటీతో కొంచెం గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా నాజర్పేట 9వ వార్డులో, నాజర్పేట అనేది కూడా చాలా కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో అటు త్రాగునీటి సమస్య కూడా ఎంతో కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు మంచినీటి కుళాయిలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే శానిటేషన్ పరంగా కూడా పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు దోమల వ్యాప్తి, ఇటు శానిటేషన్ కూడా సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను కనుక ఈ వార్డు ప్రజలు ఆశీర్వదించి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తమను ఆశీర్వదించి గెలిపిస్తే ఈ వార్డుకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు ప్రధానమైనటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం తో పాటు వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఇటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలందరికీ చేరువ చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని కూడా లక్ష్మీ ప్రసన్న గారు, నాగలక్ష్మీ ప్రసన్న గారు చెప్తా ఉన్నారు. అట్లాగే మనతో పాటు మాట్లాడేందుకు వారి భర్త దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో కాలంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు, పార్టీలో సేవలు అందిస్తూ ఉన్నారు. మీరు చెప్పండి దిలీప్ కుమార్ గారు, ఎట్లా ఉంది మీకు ఇటు రాజా గారి ఆశీస్సులతో మీరు ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు? ప్రధానంగా మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రచారం నిమిత్తం, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రధానంగా ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? నమస్కారం అండి. ముందుగా రాజా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 10 రోజుల నుంచి మేము ఈ 9వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజల నుంచి మాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది మాకు ఈ వార్డులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రచారంలో భాగంగా మేము ఇంటింటికి వెళ్తున్న సమయంలో కొన్ని కొన్ని చోట్ల వారి సమస్యలను విశదీకరిస్తున్నారు. ఆ సమస్యలు ప్రధానంగా నీటిపారుదల, కాలువల గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి, దోమల గురించి ఎక్కువగా వస్తున్నది. వీటి మేము అధికారంలోకి వచ్చాక ఈ సమస్యల తక్షణ పరిష్కారానికి మేము పూర్తి స్థాయిలో సహకరించి కృషి చేస్తామని పెట్టున్నాము. అట్లాగే నాజర్పేట ప్రాంతంలో ఎన్నో కాళ్ళగా, ఎన్నో ఏళ్ళుగా ఇటు నీటి సమస్య అనేది కూడా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు. అంటే ఉప్పు నీరు, త్రాగునీరు లేక సరిగ్గా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు మంచినీటి కుళాయిలు కూడా ఇటు మున్సిపాలిటీ పరంగా కూడా ప్రతి ఇంటికి కూడా సక్రమంగా అందలేని పరిస్థితి ఉంది. గతంలో అది నాయకులు మొత్తంగా ఈ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అవి కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఉంది. మీరు ఈ వార్డు నుంచి గెలుపొందితే ఈ వార్డుకు సంబంధించి మంచినీటి సమస్య, ప్రధానమైన ఈ మంచినీటి సమస్య మీద ఏ విధంగా దృష్టి పెడతారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వాళ్ళు ఇంటింటికి నీటి పథకం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ తాగునీటి సమస్యను పరిష్కరించడానికే అధికారంలో రాగానే మేము తక్షణంగా ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఏర్పాటు చేసేలాగా కృషి చేస్తామని ఈ 9వ వార్డు ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మద్దతుతో తాము ఈ వార్డు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా తమను ఆశీర్వదించి గెలిపిస్తే రేపు రాబోయే మార్చి 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 9వ వార్డుకి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తాం. ప్రధానంగా మంచినీటి సమస్య అనేది కూడా ఈ వార్డు ప్రజలు ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈ శానిటేషన్ పరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది కూడా వీరు చెప్తా ఉన్నారు.
తమను ఆశీర్వదించి ప్రజలందరూ కూడా గెలిపిస్తే తమని ఈ వార్డు అభివృద్ధికితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొత్తంగా కూడా ప్రజలందరికీ సక్రమంగా చేరువ చేసే విధంగా కూడా తమ వంతు కృషి చేస్తామని కూడా ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ నాజర్పేటలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, మన తెనాలి న్యూస్. నిన్నే కోరుకుంటుందయ్యా తెనాలి ప్రజా, మన తెనాలి.